ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ప్రేమం సినిమా రీమేక్ చేద్దాం అని ఆ థాట్ నా మైండ్లో పెట్టింది వంశీయే. సో వంశీ అండ్ చిన్నబాబు గారికి ఫస్ట్ థ్యాంక్ యూ చెప్పాలి. సినిమా షూటింగ్ అయిన తర్వాత నేను చిన్నబాబు గారిని అడిగాను, సార్ సినిమా ఎప్పుడు రిలీజ్ చేద్దాం, డేట్ ఏదైనా అనుకున్నారా అని. ఆయన పర్లేదమ్మా, ఫస్ట్ కాపీ చూశాక మన అందరం హ్యాపీగా ఉన్న తర్వాత అప్పుడే సినిమా రిలీజ్ చేద్దాం. సో నిజంగా అలాంటి యాటిట్యూడ్ వల్ల అందుకే ఇంత మంచి ప్రోడక్ట్ బయటకు వచ్చిందండి. టెక్నికల్గా అప్రిషియేట్ చేస్తున్నారు. సో ఐ రియలీ థ్యాంక్ ద ప్రొడ్యూసర్స్ ఫర్ దట్ యాటిట్యూడ్ అండ్ గివింగ్ అస్ ఆల్ దట్ ఫ్రీడమ్. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ చందుకి నా డైరెక్టర్, నిజంగా అలాంటి సూపర్ హిట్ మూవీ ఆల్రెడీ ఒక క్లాసిక్ సినిమాని మళ్ళీ రీమేక్ చేయటం అనేది చాలా చాలా గట్స్ కావాలి. సో అండ్ అది కూడా ఇవాళ సినిమా థియేటర్లో సినిమా ఎవరైతే చూస్తున్నారో అసలు ఒరిజినల్ ప్రేమ మర్చిపోయి ఒక ఫ్రెష్ న్యూ తెలుగు మూవీ చూస్తున్నారని అందరూ కాంప్లిమెంట్స్ ఇస్తున్నారు. సో ఏ కంపారిజన్స్ లేకుండా హీ ఓన్ ద ఫిల్మ్ కంప్లీట్లీ. ఏదైతే సోల్ మళ్ళీ ఇక్కడ తెలుగు ఆడియన్స్కి ప్రజెంట్ చేద్దాం అనుకున్నామో అదే సోల్ ఈజ్ కంప్లీట్లీ రీక్రియేటెడ్ ఇన్ హిజ్ ఓన్ న్యూ వే. థ్యాంక్ యూ వెరీ మచ్ అందు. చాలామంది డైరెక్టర్స్ ఏదైనా సినిమా స్టార్ట్ చేసే ముందు ఈ సినిమా నీ కరియర్కి పెద్ద ప్లస్ అవుతుంది అంటారు, కానీ చందు అలాంటివి ఏం చెప్పకుండా నిజంగా నా కరియర్కి పెద్ద పెద్ద గిఫ్ట్ ఇచ్చాడు. థ్యాంక్ యూ సో మచ్ చందు. అది కాకుండా ఆల్ ద మై డిఓపి కార్తిక్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ద హీరోయిన్స్ ద మెయిన్ పిల్లర్ ఆఫ్ సపోర్ట్ ఫర్ దిస్ ఫిల్మ్. మూడు లవ్ స్టోరీస్కి ఈచ్ హీరోయిన్ డిడ్ సో మచ్ జస్టిస్. దట్స్ వై ప్రతి లవ్ స్టోరీ గురించి వాళ్ళు మాట్లాడుతున్నారు, మెడోనా, శృతి హసన్ అండ్ అనుపమ. అండ్ ఆల్సో ఆల్ మై అదర్ సపోర్టింగ్ యాక్టర్స్ ప్రవీణ్, బ్రహ్మాజీ, నరా, శ్రీనివాస్ రెడ్డి, వైవా, హర్ష, రవి, అందరూ నిజంగా ఎంటర్టైన్మెంట్ అనేది ఈ సినిమాకి పెద్ద పెద్ద ప్లస్ అయింది. ఒక తెలుగు నేటివిటీ తీసుకొచ్చింది సినిమాకి. సో లైక్ టు థ్యాంక్ ఎవ్రీ వన్. అండ్ ఆల్సో ద మ్యూజిక్ డైరెక్టర్స్ గోపి సుందర్, రాజేష్, మురుగేశన్. మలయాళంలో హిట్ అయిన పాటలు మళ్ళీ ఇక్కడ తీసుకొచ్చి హిట్ చేశారంటే నిజంగా లిరిసిస్ అందరికీ థ్యాంక్ యూ చెప్పాలి ఫర్ బ్రింగింగ్ అవుట్ అ కంప్లీట్లీ న్యూ ఫీల్. అండ్ అఫ్ కోర్స్ మీడియా ఫ్రెండ్స్ అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్, డే వన్ నుంచి సినిమా సపోర్ట్ చేసి ఒక పాజిటివ్ టాక్ తీసుకెళ్లారు. అండ్ ఆల్సో తెలుగు ప్రేక్షకులకి అందరికీ ఏ కంపారిజన్స్ లేకుండా ఒక ఓపెన్ మైండ్తో ఈ సినిమాకు వచ్చి హిట్ చేశారు. థ్యాంక్ యూ.